కార్మికుల వర్గ శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన యోధుడు సీతారాం యేచూరిని సిఐటియు నాయకులు కొనియాడారు. సీతారాం యేచూరి సంస్మరణ సభలో సిఐటియు నాయకులు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. కార్మికుల వర్గ శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన యోధుడు సీతారాం యేచూరిని సిఐటియు నాయకులు కొనియాడారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సీతారాం యేచూరి సంస్మరణ సభ నిర్వహించారు. సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షుడు దుభాషిష్ బాబ్జీలు యేచూరి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా ఎస్ఎఫ్ఐలో చేరి అభ్యుదయ మార్గంలో పయనించారని తెలిపారు. సిపిఎంలో వివిధ స్థాయిలో నాయకుడిగా ఎదిగిన యేచూరి 2015 నుండి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారన్నారు. 2005 నుండి 17 వరకు 12 సంవత్సరాల పాటు రాజ్యసభలో ప్రజావాణి వినిపించారన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్కుమార్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వి సత్యనారాయణ, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకటరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎం రమణమ్మ, జ్యోతి, నీరజ, విజయ, రమ, ఆశ యూనియన్ నాయకులు భారతి, పద్మావతి, సత్యవేణి, రాజేశ్వరి, తులసి, ఉమ, మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు వర్మ, చరణ్, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప, ప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నగర కో కన్వీనర్ పల్లవెల వీరబాబు వందన సమర్పణ చేస్తారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సెంటర్లో కొంతమంది బాటసార్లు, వాహనదారులు ఆగి యేచూరి చిత్రపటం వద్ద పుష్పాలంచి నివాళులు అర్పించారు. అక్కడ సిపిఎం పార్టీలో కూడా ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అనేక దేశాలు పర్యటించారు. ఆయన చాలా భాషలు మాట్లాడగలరు. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం భాషలో మాట్లాడతారు. ఆయన అదే ఆయన ప్రత్యేకత. అర్థశాస్త్రం మీద, కళల మీద, సంగీతం మీద, రాజకీయాల మీద అనేక పుస్తకాలు రాశారు. ఈ దేశంలో విద్యారంగంలో ఏ మార్పులు తీసుకురావాలి, ఉపాధి పెరగాలంటే ఎలాగా, ఇవన్నిటి మీద కూడా పుస్తకాలు రాశారు. ఆయన గొప్ప మేధావి. ఇలాంటి గొప్ప మేధావి ఆయన తెలుగువాడు, తూర్పుగోదావరి జిల్లా వారు, స్వయంగా కాకినాడ నివాసి. ఇలా చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడాలి. కొందరు మిత్రులుండి ఒక సూచన వచ్చింది, అంత అఖిల భారత స్థాయికి వెళ్ళినట్టు సీతారాం యేచూరి ఆయన పేరు మీదుగా ఈ జిల్లాలో ఏదైనా ఒక ఏర్పాటు జరగాలి, దేనికైనా ఒక పేరు పెట్టాలి అని చెప్పి ఒక సూచన వచ్చింది. ఈ విషయం మీద మేము స్థానికంగా ఉన్న శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని కూడా కలుస్తాం. మహిళలకి స్వేచ్ఛ కావాలి, మహిళా హక్కులు అన్నీ కాపాడబడాలని చెప్పేసి, అలాగే కార్మికులకి కనీస వేతనాలు కావాలని చెప్పి, అలాగే విద్యార్థులకి శాస్త్రీయ విద్య అనేది కావాలని చెప్పేసి ఆయన 50 సంవత్సరాల పాటు అలుపెరగనటువంటి పోరాటం చేసినటువంటి మహానాయకుడు. అలాగే 12 సంవత్సరాల పాటు రాజ్యసభలో పార్లమెంటేరియన్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన అన్ని రాజకీయ పార్టీలు మన్నలు పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లడమే, ఆయనకు సరైనటువంటి నివాళులు అర్పించడం, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి సీతారాం యేచూరి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం.